నా ప్రియమైన 15 కోట్ల తెలుగు మిత్రులారా, మీ అందరూ ఎంతో ప్రేరేపించి కోట్ల మంది గ్రూపుల్లో చేరి మునుకోట్లో ఉన్న విజయం కొరకు మీరు విష్ చేశారు. ఇప్పుడు కూడా మునుకోట్లో అన్యాయం కేఏ పాలక అన్యాయం జరిగిందా అని వీ ఒక ఛానల్లో చూపిస్తా, ఎన్టీవీ ఛానల్లో కేఏ పాలక అన్యాయం జరిగిందా అని అంటే చూడండి 77% అన్యాయం జరిగింది అంటున్నారు. తెలుగు వారు తెలివైన వారు, అందులో మునుగోడు ప్రజలు మహా తెలివైన వారు. 110,000 మంది ఓట్లు వేశారు. యూత్, ఎడ్యుకేటెడ్, అన్ఎంప్లాయిడ్, పేరెంట్స్ ఇంకా ఎక్కువ మంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 96,000 ఓట్లు వేశారా. రాజగోపాల్ రెడ్డి బీజేపీకి 12,000 లాస్ట్ టైం పడింది, ఇప్పుడు ఎక్కువైతే 24,000, 86,000 ఓట్లు వేశారా. ఇదంతా అవినీతి కొత్త ఈవీఎంలు పెట్టి పాత ఈవీఎంలు ఓట్లు వేసి తీసేసిన సంగతి ఆ లెటర్ ఇవ్వండి నాకు. ఇప్పుడు 15 పాయింట్లతో లెటర్ నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపించాను. సుప్రీంకోర్టు లాయర్, హైకోర్టు లాయర్లు స్టడీ చేస్తున్నారు, కేసు ఫైల్ చేస్తున్నారు. అయితే ఒక విషయం, మనందరికీ ఒక శాపగ్రస్తమైన ఛానల్ ఒకటి ఉంది, ఇంతకుముందు కూడా చెప్పాను, TV9. వాళ్ళు కొన్ని లక్షల కోట్లు మై హోమ్ రామేశ్వరం అని, కొన్ని లక్షల కోట్లు కేసీఆర్ కేటీఆర్తో ఏజెంట్ అయి అవినీతిగా సంపాదించాడు. జూన్ 21 జూలైని ఆగస్ట్ని సిబిఐ డైరెక్టర్తో కంప్లైంట్ పెట్టా, ఇప్పుడు మేము కోర్టు కేసు వేస్తున్నాం. ఆ ఛానల్ రన్ చేసే ఒక మెంటర్ ఉన్నాడు వాడు, రజనీకాంత్ అని, వాడికి సిగ్గు లజ్జ ఉండదు, యూజ్లెస్ ఫెలో. 2001లో నేను ఇంటర్వ్యూలు ఇవ్వలేదని 3 హెలికాప్టర్లో వచ్చినప్పుడు, ఇప్పటి వరకు వాడు పిచ్చి పిచ్చి పనులు చేసి ఒక కమీడియన్గా మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్ని చిన్న చూపుతో చూస్తాడు. వాడు కమ్మవాడైనప్పటికీ అందరు కమ్మవారు మంచివారే. ఇలాంటి దుష్టుకు ఆ కమ్మ జాతిలో పుట్టడం శాపగ్రస్తం. కనుక నా ఫ్యాన్స్ అందరూ నేను అడుగుతున్నాను, ఈరోజు TV9 రజనీకాంత్ 7 గంటలకి లైవ్ అడిగినా ఎందుకు ఇవ్వలేదు? ఇంత సీరియస్ ఎలక్షన్ దేశాన్ని రక్షించడానికి వస్తే వాడు కామెడీ చేస్తాడు, యూజ్లెస్ ఇడియట్. వాడి సంగతి నేను చూసుకుంటా, మీరు మాత్రం TV9 వాచ్ చేయొద్దని 100,000 మందికి చెప్పండి. దయచేసి నా ఫ్యాన్స్ అందరూ మీకు ఇష్టం వచ్చిన ఛానల్ వాచ్ చేయండి, కానీ TV9 వాచ్ చేయకండి. శాపగ్రస్తమైన ఛానల్గా దాన్ని దూరం పెట్టండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.